ఇన్ని ఫ్యాక్షన్ కేసులు చేస్తున్న ఆదిశేష రెడ్డి గారికి చెప్పండి, ఎప్పుడైనా బెదిరింపులు అటువంటి వచ్చాయా? బెదిరింపులు జనరల్గా ఏమంటే, బెదిరింపుల విషయం చెప్తాను నేను. కొంతమంది లాయర్లు మర్డర్ అయిపోయినారు, ఈ జిల్లాలో కూడా మర్డర్ అయినారు. మనం ఎప్పుడైతే లీగల్ ప్రొఫెషన్ దాటి ముందుకు పోయి అక్యూజ్డ్కి హెల్ప్ చేయడం జరిగితే ఆటోమేటిక్గా అక్యూజ్డే మాకేం ఆదిశేష రెడ్డి ఉన్నంతకాలం మాకేం కాదని చెప్తాం. సో దాంతు నుంచి అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికైతేనే వీళ్ళకి కుదురుతుంది అనుకుంటారు. అట్లా సందర్భంలో లాయర్స్ కూడా బలిదానం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లీగల్ ప్రొఫెషన్ బౌండ్స్లో ఉంటే అవతల అతను కూడా మనల్ని రెస్పెక్ట్ ఇచ్చే, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేసిన వాళ్ళు అనుకున్నప్పుడు ఏం ప్రమాదం ఉండదు, ఏం ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే బియాండ్ ది బౌండ్స్ పోయి చెప్పడము, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పడము, వాళ్ళని అప్రోచ్ కాండి, వాళ్ళు అయితే మీకు హెల్ప్ చేస్తారు, పలానా జిల్లాలో పలానా ఏరియాలో హైర్డ్ అసెసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోతే మీకు న్యాయం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ చెప్తే మాత్రము డెఫినెట్గా బలి కావాల్సి వస్తుంది. సార్, కొంతమంది అడ్వకేట్స్ మీరు అన్నట్లుగా ప్రొఫెషనల్ కాకుండా కొంతమంది ఉన్నారు, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును అవును, ఈ ట్రస్ట్ దాటి కొంతమంది ఆ లైన్ దాటుతుంటారండి. అటువంటి దాటిన వాళ్ళకి మీరేం చెప్తుంటారు? నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు జ్యుడిషియరీకి లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జడ్జి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రమాదం ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఈ న్యాయ వ్యవస్థని అత్యంత ప్రమాదానికి గురి చేసే వాళ్ళలో నంబర్ వన్ లాయర్స్, నంబర్ టూ జడ్జెస్. జడ్జెస్ అంటే ఈరోజు ఏం చెప్తున్నామంటే, నా ఒపీనియన్ ఏమంటే, దశాబ్దాలు దశాబ్దాలు కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఆ సాధారణమైన క్లయింట్కి కోర్టుకు పోతే న్యాయం జరగదు అనే అభిప్రాయం. ఇప్పుడు నా డ్రీమ్ ఏమంటే, ఎప్పుడో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోరో సుప్రీంకోర్టుకు ఒక 300 మంది జడ్జెస్ని అపాయింట్ చేస్తే సమస్య తీరిపోతుంది. మిగతా దేశాల్లో 1 ఇయర్లోనో 6 మంత్స్లోనో 8 మంత్స్లోనో ఎటువంటి కేసు అయినా రిజాల్వ్ అయిపోయినట్టున్నాయి. సో ఈ చట్టపరంగా వితిన్ ది లిమిట్స్ ఆఫ్ ది లానే చేయొచ్చు, అట్లాంటివి చేయొచ్చు. కాకపోతే ఏమంటే, ఆ గవర్నమెంట్ ఒక యాంగిల్లో జ్యుడిషియర్ని ఇగ్నోర్ చేస్తుంది. లాస్ట్ టైం చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వెప్ట్ పబ్లిక్లీ అని అన్నారు కదా, ఆయన ఏమంటే బహుశా ఇట్ బర్నింగ్ హార్ట్ మస్ట్ బి వెప్ట్, ఇదేంది ఇది పరిస్థితేనా అని. న్యాయం అంటున్నాము, న్యాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటున్నాము, బట్ జడ్జెస్సే లేరు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇక్కడ కూడా అంతే, జడ్జెస్ లేరు, ఖాళీ. ఎక్కడ జరుగుతుంది చెప్పు, ఎక్కడ జరుగుతుంది? ఒక 1 ఇయర్ ట్రస్ట్గా జేబులో పాకెట్లో డబ్బులు పెట్టుకొని వాయిదాకి వస్తాడు, 1 ఇయర్ తర్వాత ఇంకా డబ్బులు డిమినిష్ అయిపోయే పరిస్థితుల్లో హ్యాండ్లోస్ అవి ఇవి తీసుకొని వస్తాడు క్లయింట్. తర్వాత ఏమవుతాయిందిలే, మాకు వద్దులే, చూద్దాం, ఏదైనా మీరే చేసుకోండి సార్ అని చెప్తాడు. అట్లుంది పరిస్థితి. అంటే మీరు చెప్తున్న అది మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల జరుగుతుందని మీరు అంటున్నారు? మ్యాన్ పవర్ తక్కువ ఉంది. ఇంకోటి ఏమంటే, ప్రొఫెషన్లో జడ్జెస్లో కానీ లాయర్స్లో కానీ మోరల్ వాల్యూస్ ఘోరంగా పడిపోయి ఇప్పుడు వస్తూ ఉండే, ఇప్పుడు రీసెంట్గా అపాయింట్మెంట్ అనే వాళ్ళల్లో, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు, నో డౌట్ దే ఆర్ ఇంటెలిజెంట్ బట్ నాట్ వెల్ ఎక్విప్డ్ విత్ ది లీగల్ సబ్జెక్ట్ పైన వెల్ ఎక్విప్డ్ నాలెడ్జ్ లేదు. మామూలుగా ఏం చేస్తారంటే, ఒక సెంటర్కి వస్తే ఒక 3 నలుగురో సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు రెండు బాధ్యతలతో, ఈ ఆఫీసర్ మనకి వింటుందో వినదో, ఆర్డర్ వేస్తుందో వేయదో, వేస్తాడో వేయడో, బట్ లీగల్ సబ్జెక్ట్ చెప్దాం, ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకోనని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చెప్పే లాయర్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఇట్స్ ఆఫ్ ది రికార్డ్, ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టు ది జ్యుడిషియల్ ఆఫీసర్, అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను గమనించింది ఏమంటే, ఇప్పుడు రీసెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళల్లో ష్రూడ్ చాలా తెలివిగా ఉండేవాళ్ళు వచ్చినారు, కొంత బేసిక్స్ కూడా లేకుండా ఉండేవాళ్ళు వచ్చినారు. అది ఏమైంది, ఒక సెంటర్ చేస్తే, ఒక స్టేషన్లో వర్క్ చేస్తే రొటీన్గా అర్థమైపోతుంది జ్యుడిషియల్ ఆఫీసర్కి ఏమి ఎట్లా అనేది అర్థమవుతుంది. కాకపోతే ఏమంటే, లీగల్ ప్రొఫెషన్లో ఈరోజు ఎక్స్పర్టైజ్ తక్కువైపోయింది. పిల్లలు ఏదైతే నేర్చుకోలో అది లేదు. ఇంకొకటి ఏమంటే, ఈ లీగల్ ప్రొఫెషన్లో ఇంతకుముందు రెఫర్ చేసినాం కదా, ఎవరైతే చెప్పులు బాగుడతారో, ఎవరైతే మహాత్మా గాంధీ సైడ్,
అట్లా సాధ్యం కానీ కోట్లకు పడగలే తల్లా ఓవర్ నైట్ భావించాలా అది కుదరదు కుదరనే కుదరదు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 125 కోట్ల మంది దేశ జనాభాలో 1 కోటి మంది రిచ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళంతా వెరీ రిచ్ ఇన్ ఇన్ ది యాంగిల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళలో మనం ఒక్కరు. అంతేగాని ఓవర్ నైట్ డబ్బులు సంపాదించాలా, 10 కార్లు 2 బంగ్లా అట్లా ఈ ప్రొఫెషన్కి అది సూటబుల్ కాదు. సూటబుల్ కాదు. సోషల్ ఓరియంటేషను, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ లాయర్కి అవసరం. అది లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. అదే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా అడ్వకేట్లు కూడా మర్డర్లు అయినారు, అది ఈజీ కదా. ఇదే రిచ్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.